నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పల్లె ప్రగతిలో భాగంగా ఆయన గోరింకలపల్లి మండలపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలతో పాటు డంపింగ్ యార్డు వైకుంఠధామం పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించి ఇందులో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమం కేవలం అటవీ శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజలను కూడా మమేకం చేయాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సహజ వనరులు అయిన చెట్లను నాశనం చేసుకోవడం వల్లనే మానవ జాతి మనుగడకే ప్రమాదం ఏర్పడిందని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణను పచ్చదనానికి మారుపేరుగా నిలపాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని తెలిపారు. గోరెంకలపల్లి అదేవిధంగా మండలాపురం గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమంతో పాటు హరితార కార్యక్రమం కూడా ప్రారంభించుకోవడం జరిగింది. 4వ విడత ఈ కార్యక్రమంలో జడ్పీటీ సభ్యురాలు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక సర్పంచ్ జానయ్య గారు, సింగిల్లో చైర్మన్ మహేందర్ రెడ్డి గారు, సర్పంచులు, వివిధ గ్రామాల సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపుని అందుకొని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా భాగస్వాములు కావాలి, మన గ్రామాలను మనం అభివృద్ధి చేసుకోవాలి నా ఆలోచనతోటి, గాంధీ కళను కన్నకళను నెరవేర్చాలన్న ఆలోచనతోటి ఈరోజు చాలా బ్రహ్మాండంగా పరిశుభ్రత ఏ గ్రామాల్లో పోయినా కానీ చాలా బ్రహ్మాండంగా కూడా ఎక్కడికెక్కడ పెంట దిబ్బలు కానీ చెత్త చెదారం లేకుండా మరి ముఖ్యమంత్రి గారు నేరుగా నిధులిచ్చి గ్రామాలను పరిశుభ్రత ఉంచాలని చెప్పి సర్పంచులకు ఆదరిస్తే ఆదేశాల ప్రకారంగా ఈరోజు మరి సర్పంచులు కానీ, గ్రామ సెక్రటరీ కానీ, పాలకవర్గ సభ్యులు కానీ, పార్టీల ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం భాగస్వాములు అవుతారు. అధికారులు కానీ, అనధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండంగా అవుతారు. ఈరోజు వైకుంఠధామం ప్రతి గ్రామానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటిక వైకుంఠధామం పాటు పల్లె ప్రకృతి కార్యక్రమం కానివ్వండి, గ్రామాన్ని ప్రతి గ్రామాన్ని ట్రాక్టర్ కార్యక్రమం కానివ్వండి, ఇలాంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా భారతదేశం ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు సాధికారత కార్యక్రమంతో దళిత సీఎం కేసీఆర్ దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం ద్వారా పేద వర్గాలున్న వివక్షతకు గురై వాళ్ళందరినీ కూడా సమాజంలో మార్పు తీసుకురావాలి అనే ఆలోచనతోటి మరి ముఖ్యమంత్రి దళిత ఎంపవర్మెంట్ కార్యక్రమం పెట్టింది. దానికి కూడా చాలా బ్రహ్మాండంగా స్పందన ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ చదువుకున్న వాళ్ళు కావచ్చు, వివిధ కోర్సులు చదివి ఈరోజు ఏం పని చేయలేని నిస్సహాయాలుగా ఉండి ఈరోజు తల్లిదండ్రుల మీద ఆధారపడే కుటుంబాలు ఎవరైతే ఉండో వాళ్ళందరూ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం తీసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, ఆ స్కీమ్ చూస్తేనే పరుగులెత్తే పరిసలు గుండెలు పరుగులెత్తే రైలులాగా పరుగులెత్తున్నాయి. ఎందుకంటే ఈ దీర్ఘకాలిక ప్రక్రియ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏ ఒక్కరోజుతో అయిపోయే కార్యక్రమం కాదు. దశల వారిగా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం 200 కోట్లు పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదనంగా బడ్జెట్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 35-40 కోట్ల రూపాయలతోటి, 1000 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇది మొదటిసారిగా ఈ కార్యక్రమం చేసి మనం ఏ రకంగా ముందుకు సాగుతాం ఆలోచనతో 1200 మంది పెట్టడం జరిగింది. ప్రతి కాన్ఫరెన్స్కి 100 మంది చొప్పున మరి చదువుకున్న గ్రాడ్యుయేట్ వాళ్ళకు ఏ రకమైన యూనిట్ పెట్టుకుంటే వాళ్ళు సక్సెస్ఫుల్గా నడపగలరు అనే ఆలోచనతో ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కాన్ఫరెన్స్కి తీసుకోవడం జరిగింది. ఎస్సీలని ఆర్థిక పరంగా అసమానతం లోన్ కాకుండా ఆర్థిక పరంగా మరి బలోపేతం జరిగే విధంగా మరి కార్యక్రమం తీసుకుని ఈరోజు అన్ని రంగాల్లో ఎక్కడ కూడా తగ్గకుండా మరి అందరితో సమాజం ఒక స్థాయిలో ఉండాలని, అందరు ప్రతి ఒక్కరికి కూడా విద్య అవసరం కాబట్టి విద్య ఉంటేనే ఏదైనా సాధ్యం అనే ఆలోచనతోటి ఈరోజు గురుకులాలు కూడా గతంలో 300 గురుకులాలు ఉంటే ఈరోజు అదనంగా 665 గురుకులాలు తీసుకొచ్చి 53 డిగ్రీ కళాశాలలు తీసుకొచ్చి ఏ యూనివర్సిటీలో చూసినా దళిత వర్గాలకు ఉన్నతమైన చదువులు అందించాలని చూడండి. ఇలా బయట దేశాలకు పోయి చదువుకోవడానికి కూడా 20 లక్షల రూపాయలు చరుపు అని చెప్పి 30 లక్షల రూపాయలు చేసే కార్యక్రమం. ప్రతి సంక్షేమ కార్యక్రమం ఈరోజు మరి పేద వర్గాల పక్షపాతి ఈరోజు అందరితో పాటు ఎస్సీలు కూడా సమాజం గుర్తించాలని ఆలోచించడం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకుని ఇలా పేదరికం అనేది ఓసీలలో పేదరికం ఉన్నది, బీసీలలో పేదరికం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలా మైనార్టీలో ఉన్నారు, ఎస్టీలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇలా గురుకులాల్లో విద్యతో ఏదైనా సాధ్యం. విద్య ఉంటే ధైర్యం వస్తుంది, శక్తి పెరుగుతుంది, వాళ్ళకు మన ధైర్యంతో పాటు వాళ్ళ ఎదుగుదలకు బునాది వేసేది చదువు. కాబట్టి ఈ చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ గురుకులాలు కూడా పెట్టాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి ఖచ్చితంగా పేదరిక నిర్మూలన జరగాలంటే విద్యతో సాధ్యం అనేది ఆనాడు అంబేద్కర్ గారు చెప్పిండు. ఆ కళను నిజం చేసే కార్యక్రమం ఈరోజు కేసీఆర్ గారికి సాధ్యం. భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమం ఈరోజు మరి ఇలా రైతు బంధు కార్యక్రమం కావచ్చు, కళ్యాణం లక్ష్మి కార్యక్రమం కావచ్చు, ప్రతి సంక్షేమ పథకాలను ఇలా మెరుగ్గా తీర్చిదిద్దేలా ఇరిగేషన్కి ఎంత పెద్ద ప్రాధాన్యత ఇచ్చి మనం అందరం చూస్తున్నాం. అతి కొద్ది కాలంలో 7 సంవత్సరాల్లో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును తీసుకుని ఈరోజు ఎక్కడ భారతదేశం చేయని విధంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడం, ప్రతి ఎకరా కూడా నీటి మంచినీటి ఇచ్చే కార్యక్రమం, పెండింగ్ ఉన్న రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు చాలా ఏళ్ళ తరపు ఇవ్వకుంటే రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం, పెన్షన్లు కూడా పేదవర్గాలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఇవన్నీ చేస్తుంటే మరి సిగ్గుమాలిన రాజకీయ కొంతమంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ నాయకులు దానికి హుజూరాబాద్ ఎలక్షన్లకు రుద్దుతారు. హుజూరాబాద్కు పేదవర్గాలు చేసే సంక్షేమానికి సంబంధమైన ఒకసారి వాళ్ళ ఎలక్షన్ అనే ప్రక్రియ జరుగుతుంటుంది. అభివృద్ధి కార్యక్రమం దినచర్యలో భాగంగా వాళ్ళకి ఉన్న వనరులను బట్టి చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతుంటాయి. అందుకనే ప్రతిదీ రాజకీయం రంగు పులిపి పబ్బం గడుపుకోవాలని చెప్పి ఇలా కొంతమంది కొత్తగా వచ్చిన నేతలు కావచ్చు కళ్ళుదాయిన కోతిలాగా మాట్లాడుతుంటారు. అలాంటి కోతులకు ప్రజలే సమాధానం చెప్తారు. దీర్ఘకాలిక రాజకీయాల్లో అనుభవం ఉన్న నాయకుడిగా ఇంకా కొన్ని తరాల పాటు ప్రభుత్వం రావాలని ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ నాయకత్వం